నమస్కారం పిల్లలు, ఈరోజు మనము శనగ గేయం గురించి తెలుసుకుందాం. ముందుగా చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఏమేమి కనబడుతున్నాయి మీకు? ఇక్కడ రామచిలుక ఉంది. ఏముంది ఇక్కడ? రామచిలుక ఉంది. తర్వాత ఇక్కడ గుట్టలు పర్వతాలు ఇవి ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ అంతా పచ్చని పొలాలు కనబడుతున్నాయి మనకి. ఇక్కడ అన్నీ పచ్చని పొలాలు ఉన్నాయి. ఇక్కడ పిట్టలు రాకుండా దీని ఎత్తైనటువంటి ఒక గడ్డితో చేస్తున్నటువంటి ఒక ఇల్లు లాగా వేసుకుంటారు. ఇక్కడ స్టూల్ లాగా ఉంది, దానిపైన ఎక్కి కూర్చొని పిట్టలు రాకుండా పిట్టలని ఎలగొడతారు పొలాల మీదకి. ఇక్కడేమో అన్ని నీళ్ళు ఉన్నాయి, పక్షులన్నీ ఇక్కడ వచ్చి నీళ్ళు తాగుతాయి. ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది. అమ్మాయి చేతిలో గజ్జెలు ఉన్నాయి. ఆ అమ్మాయి చిలుకతో ఏమంటుందో మనము ఈ యొక్క గేయం ద్వారా తెలుసుకుందాం. నేను గేయము చెప్తాను, వినండి. ముద్దు మాకు మిస్సెము, దాకు మిస్సే దు, దూకి దావతిస్తే దు. ముద్దు మాకు దీర్ఘమిస్తే మా, టా లాకు మిస్తే లు, మాటలు. ముద్దు మాటలు పలికే, కాకేతమిస్తే కే. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, రాకు దీర్ఘమిస్తే రా, మా చాగుడిస్తే చి, లాకు మిస్తే లు, కాకు దీర్ఘమిస్తే కా, రామచిలుక. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, శనగ చేనుకు, నువ్వు కావలికి పోతే. చాకేతమిస్తే చే, చేకు దీర్ఘమిస్తే చే, నాకు మిస్తేను, కాకు మిస్తే కు, చేనుకు. శనగ చేనుకు, నువ్వు వాకు మిస్తే ఊ, నాకు మిస్తేను, ఊకు వావతిస్తే ఊ, నువ్వు కావలికి. కాకు దీర్ఘమిస్తే కా, వా లాగుడిస్తే లీ, కాగుడిస్తే కి, కావలికి. పాకోత దీర్ఘమిస్తే పో, తాకేతో దీర్ఘమిస్తే తే, పోతే. శనగ చేనుకు, నువ్వు కావలికి పోతే. నీ నా గుడి దీర్ఘమిస్తే నీ, చాగుడిస్తే చి, లా కొమిస్తే లు, కా నీ చిలుక. మా కొమిస్తే ము, కా కొమిస్తే కు, కూకి కావతిస్తే కు, కాకొమిస్తే కు, ముక్కు కు. సత్తు తాకొమిస్తే తూ, తూకు తావతిస్తే తూ. సత్తు వేయింతు, వాకేతో దీర్ఘమిస్తే వే, యా గుడిస్తే ఈ, ఈకి సున్న పెడితే ఇం. తాకొమిస్తే తూ, వేయింతు నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు. గుజ్జారి గాకొమిస్తే గు, జాకు దీర్ఘమిస్తే జా, జాకు జావతిస్తే జా. గుజ్జా రాగుడిస్తే రి, గుజ్జారి. కాళ్ళకు కాకు దీర్ఘమిస్తే లా, కాకు దీర్ఘమిస్తే కా. అలాకు లావతిస్తే అలా, కాళ్ళ, కాకుమిస్తే కు, గుజ్జారి కాళ్ళకు. గజ్జె లేయింతు, జాకేతమిస్తే జే, లాకేతో దీర్ఘమిస్తే లే. గజ్జె లే, యాగుడిస్తే ఈ, ఈక్ సున్న పెడితే ఇం. తాకుమిస్తే తు, గజ్జె లేయింతు. గుజ్జారి కాళ్ళకు గజ్జె లేయింతు. నువ్వు పోయే, పాకు ఓతో దీర్ఘమిస్తే పో, యాకు ఏతమిస్తే ఏ. ఇది చిన్న సున్న ఉంటే మా, పెద్ద సున్న ఉంటే ఏ. నువ్వు నాకు మిస్తే నువ్వు, వాకు మిస్తే ఊ. నువ్వు పోయే తొవ్వల, తాకు ఓతమిస్తే తో, వాకు ఆవతిస్తే వా, లాకు లావతిస్తే లా. నువ్వు పోయే తొవ్వల శనగ పోయింతు, పాకు ఓత్వ దీర్ఘం ఉంది ఇక్కడ, పో ఇంతు, ఈకి సున్న పెడితే ఇం. తాకొమిస్తేతు, పోయింతు. శనగ తిని సెయ్యి కడుగా శలమ తోడింతు. శనగ తాగుడిస్తే తి, నా కూడిస్తే ని, తిని. సాకేతమిస్తే సే, యాగుడిస్తే ఈ, డాకొమిస్తే డు. సెయ్యి కడుగా శలమ, సాకేతమిస్తే సే, లా, మా. చిన్న సున్న ఉంది ఇది మా, పెద్ద సున్న ఉంది ఇది యా. యాకేతమిస్తే ఏ, తాకోతో దీర్ఘమిస్తే తో, డాగుడిస్తే డి, డీకి సున్న పెడితే డిమ్. తాకొమిస్తే తూ, తోడింతు. అర్థమైంది కదా? ఇలా గుణింతాలు చేసుకుంటూ అక్షరాలు పలకాలి. అక్షరాల సహాయంతో పదాలు పలకాలి. పదాల సహాయంతో మనము గేయాన్ని ఈ సులభంగా పలకగలుగుతాం. ఇప్పుడు మళ్ళొకసారి నేను మొత్తం పాడుతాను. మీకు తెలిసింది కదా ఎలా పలకాలో, ఎలా చదవాలో. ముద్దు మాటలు పలికే ఓ రామ చిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే.
నీచిలుక ముక్కుకు సత్తువేయింతు, గుజ్జారి కాళ్ళకు గజ్జలేయింతు. నువ్వు పోయే తొవ్వల శనగపోయింతు, శనగతి నీ సేకడుగా శలమతోడింతు. మళ్ళొకసారి నేను చదువుతాను, వినండి. ముద్దు మాటలు పలికే ఓ రామ చిలుక, శనగ చేనుకును కావలికి పోతే, నీ చిలుక ముక్కుకు సత్తువేయింతు, గుజ్జారి కాళ్ళకు గజ్జలేయింతు. నువ్వు పోయే తొవ్వల శనగపోయింతు, శనగతి నీ సేకడగా శలమతోడింతు. ఈ అమ్మాయి ఏమంటుంది చిలుకతో? ముద్దు ముద్దు పలికే మాటలు పలికేటువంటి రామచిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే, నీ చిలుక ముక్కుకు నేను సత్తు వేయిస్తాను, నీ యొక్క గుజ్జారి కాళ్ళకు గజ్జలేయిస్తాను, నువ్వు తోపోయే తోవల శనగ పోయిస్తాను, నువ్వు శనగ తిని సేకడగా శలమ తోడింతు. శలమ అంటే నీళ్ళు కడగడానికి, చేయి కడగడానికి నీకు శలమ తోడిత్తు, నీళ్ళు తోడిస్తాను అని ఈ అమ్మాయి చిలుకను రమ్మని పిలుస్తుంది. సేనుకు కావలిగా ఉంటే ఇలా చేస్తాని అమ్మాయి సంతోషంగా తన యొక్క ముద్దు మాటలతోటి రామచిలుకను పిలుస్తుంది. అర్థమైందా పిల్లలు? ఈ మాదిరిగా మీరు కూడా అక్షరాలు గుణింతాలు చేస్తూ చదవడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఒకసారి గేయాన్ని చదవండి.